జాతిపిత గాంధీ జయంతి పురస్కరించుకొని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి పలమనేరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం ఏటీఎం సర్కిల్లో ఉన్న అన్నా క్యాంటీన్ను మంత్రి ప్రారంభించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని, పట్టణాల్లోనే కాకుండా మేజర్ పంచాయతీలలో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత పరిశ్రమల ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే టిఫిన్ కానీ, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం కూడా ఇప్పుడు ఈరోజు నుంచి కూడా దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు అన్ని చోట్ల కూడా పేదలకు ఆనాడు పోలీస్ స్టేషన్ నందమూరి తారక రామారావు గారు ఆయన మొదలుపెట్టిందే ప్రతి పేదవానికి కూడు గూడు అనేటువంటి కార్యక్రమం. ఆ రోజు ఆయన గూడు గూడు గుడ్డా కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఆయన పేరు పైన ఈరోజు ప్రతి పేదవానికి కడుపు నింపాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని చోట్ల కూడా, అన్ని మున్సిపల్ పట్టణాలు కూడా ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేస్తున్నారు. బ్రహ్మాండంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రజల సంతృప్తి లెవెల్ దాదాపు 95% పైన. అంటే ఈ కార్యక్రమం ప్రజల్లోకి, పేద ప్రజల్లోకి, పిల్లల్లోకి జనానికి మేము ఏదైతే ఆర్టీజీఎస్ కింద, అంటే రియల్ టైం గవర్నెన్స్ కింద ఏదైతే మేము మా పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటాము, ప్రభుత్వ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుంటాము, దాంట్లో ప్రథమ స్థానంలో కూడా ఈరోజు అన్న క్యాంటీన్ రావడం, దీనికి అక్షయ పాత్ర వారి ద్వారా అన్ని చోట్ల కూడా నాణ్యమైనటువంటి భోజనం సరైన టైంలో పొద్దున టిఫిన్ టైంలో కానీ మధ్యాహ్నం కానీ రాత్రి 5 రూపాయలు మరి ఆ యొక్క ప్రజలిస్తే దానికి ప్రభుత్వం నుంచి కూడా వాళ్లకు డబ్బులు ఇచ్చి దాదాపు 50 రూపాయల పైన ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చి 75 రూపాయలు డబ్బులు ఇచ్చి మరి ఈరోజు ప్రభుత్వం ప్రతి వ్యక్తి పైన ప్రతిరోజు కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది.